వాదం బాగానే ఉంది. అంటే మన ఓటు మన భవిష్యత్ అనే వాదం కావచ్చు, రాయలసీమకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, నంద్యాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ వివరించడం బాగానే ఉంది. అంటే ప్రస్తుతం రాజకీయాలు అంటే డబ్బు రాజకీయాలు అన్నీ కూడా. అధికార ప్రభుత్వం అధికారం ఉంది, డబ్బు ఉంది, అంటే వాళ్ళ అంగ అర్ధబలము. ఇకవైపు వైసీపీ వాళ్ళు కూడా అదే స్థాయిలో డబ్బు ఖర్చు పెడతారు. ఈ ఇద్దరి ఆర్థిక అంగబలం ముందర మీరు తట్టుకోగలరా, అంటే మీ పార్టీ అభ్యర్థి తట్టుకోగలరా, అంటే మీ మీ నినాదాలని కావచ్చు, మీరు చెప్పే సమస్యలను కావచ్చు నంద్యాల ప్రజలు అర్థం చేసుకుంటారా? ఇక్కడ ఒక్కటి గమనించారు నాగరాజు, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలు పాపం వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేదు, ఇంకొక అవకాశం లేదు, ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ ఇన్నాళ్ళు వానికన్నా వేయాలా దీనికన్నా వేయాలా, ఇంతవరకు ఎట్లా ఉందంటే ఇక్కడ కంపారిజన్ ఓటర్లు ఇన్నాళ్ళు ఏం చేశారంటే కంపారిజన్ అంటే కొంచెం మొరటుగా చెప్తాను నేను, ఇద్దరు దొంగలు ఉన్నారు. దొంగలలో కూడా రకాలు ఉంటారు, ఒకడేమో పిక్ ప్యాకెటర్, ఇంకోడేమో కన్నం దొంగ, ఇంటికి కన్నం వేస్తాడు. ఇద్దరు దొంగలు, ఈ ఇద్దరు దొంగలలో కంపారిజన్ ఎక్కడొస్తుందంటే ఇద్దరు దొంగలలో ఎవడు మంచివాడు, పిక్ ప్యాకెటరా లేకపోతే కన్నం దొంగనా? అంటే న్యాచురల్గా పిక్ ప్యాకెటర్నే చూస్ చేసుకుంటారు. ఎందుకు? జోబులో ఉండేది మాత్రమే కొట్టకపోతాడు వాడు, కన్నం వేస్తే మాత్రం ఇళ్ళల్లో గుల్ల అయిపోతుంది. దిస్ కంపారిజన్ ఇదే ఉండింది ఇన్నాళ్ళు. ఈరోజు మేము థర్డ్ ఫోర్త్ ఇక్కడ ఎదిగేటప్పటికి జనం ఏమనుకుంటున్నారంటే ఎస్ ఈరోజు మేము గెలిపించాలి, ఆర్పిఎస్ను గెలిపించాలి, ఒక థర్డ్ ఫోర్స్ను గెలిపించాలి, ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది, ఒక ఆయుధం ఉంది, వీళ్ళకి బుద్ధి చెప్పనీక అన్నటువంటిది వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఎంత దౌర్జన్యం అంటే, ఒక ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్, ప్రైవేట్ ప్రాపర్టీని నువ్వు డెమాలిష్ చేయాలంటే నీకు అధికారాలు లేవు. డెమాలిష్ చేయాలంటే అది ఒక ప్రాసెస్ ఉంది, దానికి చట్టం ఉంది. మేమేం అడిగామంటే ఆగమేఘాల మీద అర్ధరాత్రి వచ్చి 11 మంది కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా వ్యాప్తంగా, వాళ్ళ సిబ్బంది 40 పొక్లైన్లు, 20 బుల్డోజర్లు, ఒక పెద్ద మిలిటరీ మాదిరిగా పోలీసు యంత్రాంగాన్ని దించి కొట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు అమరావతిలో ఏం చేశారు? అమరావతిలో చేసింది చెప్పండి మీరు. అక్కడ ఏం ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారో చెప్పండి. మార్కెట్ వాల్యూలో 7 అంతలు మీరు వాళ్ళకి ఇచ్చారు, ప్రత్యామ్నాయంగా వాళ్లకు రీహాబిలిటేట్ చేశారు, పునరావాసం కల్పించారు. వాళ్ళు మొత్తం ఒప్పుకున్న తర్వాతనే అక్కడ డెమాలిషన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కొట్టి దౌర్జన్యంగా డబ్బులు ఇస్తామంటారా మీరు? మీరు ఇచ్చి కొట్టాలి, కానీ కొట్టి ఇచ్చేది కాదు ప్రభుత్వం, కొట్టి ఇచ్చేది కాదు మన వ్యవస్థ, చట్టం. ఈరోజు ఒక ప్రాంతానికి ఒక న్యాయం, ఇంకో ప్రాంతానికి ఇంకొక న్యాయమా? అందుకే మేము ప్రొటెస్ట్ చేశాం, ఇది మంచి పద్ధతి కాదు, మీరు విధ్వంసాన్ని సృష్టించారు, మీరు వేల కుటుంబాలను రోడ్డున పారేశారు, దిక్కుదోచని పరిస్థితుల్లోకి నెట్టారు, వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, మీరు డబ్బు ఇవ్వండి. అమరావతిలో ఎంత డబ్బు ఇచ్చారో అంతా ఇచ్చి తర్వాతనే మీరు డెమాలిష్ చేయండి అని మేము అన్నాం. అరెస్ట్ చేశారు. ఈరోజు ఆ అరెస్టు వినాశకాలే, విపరీత బుద్ధి. నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయేటప్పుడు కూడా, స్టేషన్లో చుట్టూ తిప్పేటప్పుడు కూడా నేను ఒకటే అన్నాను, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఖచ్చితంగా ఇది వినాశనానికే తప్ప ఇంకోటి కాదు, అది బాగా ప్రజల్లోకి పోయింది. ఇది తప్పు చేశారు వీళ్ళు, ఒక ప్రాసెస్, ఒక చట్టాన్ని వీళ్ళు అతిక్రమించి దౌర్జన్యంగా ఎవరిదో ఎవరిదో ఆత్మకు శాంతి కలగాలంట, అదేందో మరి విచిత్రంగా ఉంది. ఆత్మశాంతి కోసం ఒకరిని బజార్ను బారేస్తారా? మీరు డబ్బులు ఇవ్వండి, మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి, నష్టపరిహారాన్ని ఇచ్చి మీరు చేయాలి, కానీ నష్టపరిహారం ఇవ్వకుండా చేయడం మీకు ఎవ్వడు ఆ అధికారాలను కట్టిపెట్టలేదు ఈ రాజ్యాంగం.
ముందుగానే నోటీసులు ఇచ్చినాము, అందరికీ జాబితా సిద్ధం చేస్తున్నాము, అంచనాలు వేస్తున్నాము. ఇక 5-10 రోజుల్లోనే మొత్తం నష్టపరిహారం చెల్లిస్తున్నాం. మంత్రి అఖిల ప్రియ గారు గట్టిగా చెప్తున్నారు. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఎట్లా నమ్ముతారు వీళ్ళను? ఏ రకంగా నమ్మాలి వీళ్ళను? ఒకటి అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పండి. ఆమె చిన్న పాప పెద్ద గౌన్ దొడిగిచ్చారు ఆమెకు, అఖిల ప్రియ గారికి. ఆమె చెప్తున్నది కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇంకా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళంతా. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పాలిటీషియన్స్ ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అసలు మాట్లాడే మాట్లాడకపోయి దీని ఈ విషయంలో. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళను, విద్యార్థి సంఘాల చేత మీరు పసుపు కుంకుమ పంపించినట్లున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? నేను కాదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్, నేను అట్లా చెయ్యను. ఆడపిల్లలు నేను కించపరిచేటటువంటి మనస్తం నాకు కాదు. ఆడపిల్లలు మనకంటే శక్తిమంతులు అన్నది నా అభిప్రాయం. మగవాళ్ళ కంటే శక్తిమంతులు అన్నది నా అభిప్రాయం. వాళ్ళ చీరలు గాజులు ఇచ్చి పంపించేటటువంటి ఒక మరి అనాగరికంగా నేను చేయను. కానీ కోపం వచ్చి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ చేశారు, అది పంపించారు వాళ్ళు. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీతో ఏకీభవిస్తున్నారు అంటే మీ వాదనకు ఏకీభవిస్తున్నారా, మీరు నమ్ముతున్నారా? ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈరోజు ర్యాలీయింగ్ బిహైండ్ ఆర్పిఎస్. ఈరోజు అఖిల ప్రియ గారు ఆ మాట అన్నారు. నేను ఒకటి అడుగుతున్నాను ఆ ఎమ్మను, మీరు పడగొట్టేటప్పుడు మెజర్మెంట్స్ చేశారా, లేకపోతే మీరు వీడియోగ్రాఫ్ చేశారా? మీరు ఏమైనా పక్కాగా ఇంత కొట్టేస్తున్నాము అన్నటువంటి రికార్డు తయారు చేశారా? అంటే దీని అర్థం 10 గజాలు నీది, నాది 100 పోతే నాది 10 అని చెప్పి ఇచ్చినా కూడా నేను అడిగే నాదు లేడు. 100 గజాలు కొట్టేసి 10 గజాలే కొట్టేసినాము అని ఇచ్చినా కూడా నష్టపరిహారం ఎట్లా? నువ్వు దానికి రికార్డు ఎక్కడ తయారు చేసావు? ఎట్ట కొట్టేస్తావు? నేను ఒకటే చెప్తున్నాను, జరగబోయేది నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్దగా తక్కువనే ఈ విషయాలలో. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితుల తరపున పోరాడినోని నేను. దట్ ఈజ్ ల్యాండ్ అక్విజిషన్ మీద నాకు అవగాహన ఉంది. అదే కాకుండా ఇట్లాగే కొన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు దుర్మార్గంగా ఎదుర్కొన్నటువంటి ఇది ఉంది. ఇక్కడ జరిగినటువంటిది ఏమనంటే మీరు చేసింది తప్పు. చివరకు మీరు ఏం రాశారంటే ఒక ప్రాంతంలో కోర్టుకు వెళ్ళారు. ఒక ప్రాంతంలో ఇక్కడ కూడా పెద్ద స్టే వచ్చింది కొన్ని కొన్ని కేసులలో. స్టేను కూడాను లెక్క చేయకుండా కొట్టేటటువంటి ధైర్యం, న్యాయస్థానాలను ధిక్కరించి చేసే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కాదు, వీళ్ళు చివరికి ఏమనబోతున్నారో తెలుసా? ఒక కేసులో కోర్టులో ఉంటే కోర్టులో పిలిచారు, ఒక చోట రోడ్డు వైడనింగ్లో కోల్పోయినటువంటి బాధితులు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు అధికారులను పిలిపించారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? రిటర్న్ స్టేట్మెంటు, మేము కొట్టలేదు వాళ్ళే తొలగించుకున్నారు అని రాసిచ్చారు. స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉందో. ఇప్పుడు జరగబోయేది నేను చెప్తున్నాను, చూడండి, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎన్నికలు అయిపోతేనే ఇవి వాళ్ళ సొంత స్థలాలు కాదు, ఇవి ఎంక్రోచ్మెంట్స్ కాబట్టి మేము కొట్టేశాము, డబ్బులు ఇచ్చేది లేదంటారు చూడండి. జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇవ్వచ్చు, ఎన్నికల ఓట్ల కోసం మీకు ఇస్తున్నామని. ఎన్నికలు అయిపోతేనే వాళ్ళు చెప్పబోయేది ఇవి ఎంక్రోచ్మెంట్స్ కాబట్టి కొట్టాము, కాంపన్సేషన్కు అర్హత లేదు వీళ్లకు అనకపోతే చూడండి. మీరు ఇవి రాజకీయాలు మళ్ళీ ఉన్నాయి కదా, ఈ కన్ఫ్యూజన్ కాదు, కావాల్సింది ఈ అబద్ధాలు కాదు, ఈ దొంగ మాటలు కాదు, కావాల్సింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు నష్టపరిహారము చెల్లించి ఉండాల్సింది ఫస్టే, వాళ్లకు నచ్చ చెప్పాల్సింది ఫస్టే. అది కాకుండా కొట్టేసి నష్టపరిహారం ఇస్తామనేటటువంటి తొందరపాటు, ఇది చాలా తప్పు. ఇది దీంతో ప్రజలలో చాలా పెద్ద రియాక్షన్ ఉంది. అది కూడాను మాకు ఒక ఆయుధం ఖచ్చితంగా. ఇక్కడ ఈ నంద్యాలలో మా ఫైటింగ్ స్పిరిట్ను గుర్తించారు, అదే రకంగా మాకు ఏ రకమైన చట్టం మీద అవగాహన ఉందో గుర్తించారు, అదే రకంగా బాధితుల తరపున పోరాడేదానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకొకరు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫెయిల్ అయినారు, ఒక ఆర్పిఎస్ఏ అన్నటువంటిది కూడా ముందుకెళ్ళిపోయింది.